ఎక్కడెక్కడ మింగారో విని కక్కిస్తాం కదా తొందరలోనే. ఊరికి ఎవరిని గురించి మాట్లాడతారు? వీఆర్ వెరీ క్లియర్, అవర్ గవర్నమెంట్ ఈజ్ వెరీ క్లియర్. ఏంటండి ఏం చేశారు మీకు తెలియదా? శాండ్ విషయంలో యు ఆర్ నాట్ అవేర్ ఎంత అరాచకాలు జరిగాయి శాండ్. ఎవరన్నా వాగు దగ్గరికి వచ్చారండి ఐదేళ్ళు? ఎవరన్నా రోడ్డు మీద పోతామంటే ఇది ఇల్లీగల్ అని చెప్పి మీరు రాయగలిగారండి ఎక్కువ వాళ్ళు ఎవరన్నా? యు ఆన్సర్ దిస్ వై? అంత అరాచకమా? అంత అహంభావమా? ఇప్పుడు మీరు అడుగుతున్నారు నేను సమాధానం చెప్పి, దట్ ఈస్ డెమోక్రసీ. ఎప్పుడు అడిగారా మీరు ఐదేళ్ళు? కనీసం రేజ్ చేశారా మీరు? చెప్తున్నా, అలాంటి వాళ్ళు మాట్లాడడం ఏంటండి అహంభావం కాకపోతే? ఎస్, ఇన్ డెమోక్రసీ వీఆర్ ఆల్ ఆన్సరబుల్ టు పీపుల్. ప్రజలకు ఆన్సరబుల్ అన్నప్పుడు అడిగేవాళ్ళు ఉంటారు. ఎవరు అడగలేకపోయాం ఐదేళ్ళు? మీరు వదిలిపెట్టండి, నాలాంటి వాడు ఇన్నేళ్ళు సీఎంగా పనిచేసిన వ్యక్తి నేనే అడగలేకపోయా, అడగనిచ్చారా? కాబట్టి ఇవన్నీ మాట్లాడడం వీళ్ళు, నేను అందుకే చెప్పాను ఆ భూతాన్ని అక్కడనే పెడితే బెటర్ పర్మనెంట్గా. సార్ నో వీఆర్ డూయింగ్ నో కొంచెం ఇవన్నీ వరదలు వచ్చాయి, ఇవన్నీ వచ్చాయి, అది కూడా మేజర్ ప్రాబ్లం. ఇప్పుడు వరదలు ఉన్నాయి, ఇది ల్యాండ్ ఇష్యూలు బాగా ఉన్నాయి, దాన్ని కూడా మీతో మాట్లాడతాం. దాన్ని కూడా మళ్ళీ ఎక్కడికక్కడ సదస్సులు పెట్టి దాన్ని ప్రక్షాళన చేయకపోతే బిగ్గెస్ట్ సమస్య రాష్ట్రంలో అది ఒకటి. ఒకటి కాదు, మాకు వారసత్వంగా వచ్చిన సమస్యలు ఇంకా వెంటాడుతున్నాయి. ఇప్పుడు ఒక 10 పాలసీలు తీసుకొచ్చి అమరావతి అయింది, పోలవరం అయింది, లిక్కర్ అయింది, శాండ్ స్ట్రగ్లింగ్. ఇప్పుడు ఒక 6 పాలసీలు తీసుకొచ్చాం, అడ్మినిస్ట్రేషన్ స్ట్రీమ్లైన్ చేశాం, ఒక నరేగా 4,500 కోట్ల పనులు స్టార్ట్ చేశాం, గుంతలు పూడుస్తున్నాం, చెత్త తీస్తున్నాం. ఒక పని కాదు, చాలా పనులు పెట్టి వదిలిపెట్టారు. ప్రశ్న అంటే ఇప్పుడు పాలసీల్లో ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ పాలసీ ఒకటి తీసుకొచ్చారు, అయితే మన సబ్సిడీ ఇచ్చి ల్యాండ్ కూడా ఇస్తాం, అంటే 3 రకాల ఆప్షన్స్ చెప్పారు. వీటిలో గవర్నమెంట్ ఆ ప్రైవేట్ ఇండస్ట్రియల్ పాలసీ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత నిర్వహణ గవర్నమెంట్ ఉంటుందా లేదా ప్రైవేట్ వ్యక్తులు ఉంటారా, లేకపోతే మన ప్రైవేట్ లేకపోతే వాళ్ళు ఓన్ అమలు చేసుకుంటారు? ఎవరు ఏం చేసినా ఆ పర్పస్కి ఇచ్చింది, ఆ పర్పస్కే పనిచేస్తుంది. ఏదర్ గవర్నమెంట్ చేసినా ప్రైవేట్ చేసినా ఇండస్ట్రీ పెడితేనే ఉంటుంది. ఇండస్ట్రీ ల్యాండ్లో రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ కన్వర్షన్స్ అవన్నీ ఉంటాయి, అప్పుడు చూస్తాం. తప్ప కంపల్సరీ రూల్స్ ప్రకారం ప్రైవేట్ ఆపరేషన్ అంటే వాళ్ళే చేస్తారు, వాళ్ళే ఇండస్ట్రీ తెస్తారు. ఈవెన్ ఇంకో మాట కూడా చెప్తున్నాను, ల్యాండ్ ఓనర్స్ని P4 కింద పార్ట్నర్స్గా చేస్తాం. 10 మంది రైతులుంటే 10 మంది రైతులు ఒక 100 ఎకరాలు ఉంటే 100 ఎకరాలు ఒక పార్క్ తయారు చేసుకోవచ్చు వాళ్ళు. దీంట్లో వాళ్ళు భాగస్వాములు కావచ్చు. వాళ్ళు అవసరమైతే అవుట్ సోర్సింగ్ కింద ఈ 100 ఎకరాలు పార్కుని ఒక డెవలపర్కి ఇచ్చి, ఇప్పుడు మామూలుగా నీకు భూమి ఉంటుంది అర్బన్ ఏరియాలో, ఏం చేస్తున్నావు? డెవలపర్కి ఇస్తున్నావు, డెవలపర్కి ఇచ్చి ప్రాఫిట్లో షేరింగ్ చేసుకుంటున్నావు. ఇప్పుడు అదే తీసుకొస్తున్నా నేను, ప్రైవేటు భూముల్లో ఫార్మర్స్ ఓనర్స్గా ఉండి పార్కులు డెవలప్ చేసి షేరింగ్ చేసుకోవడానికి డెవలపర్ తెచ్చుకుంటారు. ఆ కాన్సెప్ట్ కూడా తీసుకొస్తున్నా. ఎక్కడ హర్డిల్స్ లేకుండా ట్రాన్స్పరెంట్గా ఇవన్నీ రిమూవ్ చేసి వన్స్ ఫర్ ఆల్ విల్ సెట్ రైట్ థింగ్స్. సార్ లాస్ట్ 5 ఇయర్స్ కొంచెం ఇవన్నీ నేను చెప్పాలి, మీరు అర్థం చేసుకోవాలి, మీరు ప్రజలకు తెలియజేయాలి, కొంచెం టైం పడుతుంది. సార్ లాస్ట్ 5 ఇయర్స్లో రాష్ట్రం నుంచి బ్రెయిన్ డ్రైన్ అయిపోయింది, ఇప్పుడు వాళ్ళందరినీ వెనక్కి రప్పించడం, అదే సమయంలో మన వాళ్ళకి అవకాశాలు కూడా ఎంత ఇన్సెంటివ్స్ ఇస్తున్నప్పుడు మన వాళ్ళకి అవకాశాలు. ఈ ఇన్సెంటివ్స్ అన్ని కూడా ఎంఎస్ఎంఈలో మన వాళ్ళకే ఉంటాయి, ఆంధ్రా వాళ్ళకే ఉంటాయి, బీసీ ఎస్సీ ఎస్టీ అందరూ వీళ్ళకి వీళ్ళకే ఇస్తాం లోకల్కి. ఉద్యోగాల విషయం, ఉద్యోగాలు కూడా మన వాళ్ళకి. ఇప్పుడు నేనేమంటానంటే లేని పోని పెట్టాడంటే 75% పెట్టాడు, లూలు పారిపోయింది. ఇక్కడ ఇండస్ట్రీ పెట్టినోడు వేరే రాష్ట్రానికి పారిపోయాడు, ఏది అమర్ రాజా ప్యాట్రీస్. దీనివల్ల స్లోగన్స్ మనకు వస్తాయి తప్ప ఏం పనికి రావు. మనం ప్రపంచమంతా మన వాళ్ళు పోవాలంటే అమెరికాలో వీళ్ళే డామినేట్ చేస్తూ, ఆస్ట్రేలియాలో వీళ్ళే డామినేట్ చేస్తూ, ఇక్కడ కూడా ఎవరు రారు. మనమే ఉండాలి, నువ్వు నీ ముఖం నేను చూడాలి, నా ముఖం నువ్వు చూడాలి, కొత్త వాళ్ళు ఎవరు రారు ఇక్కడ, గుర్తుపెట్టుకోండి. అనవసరంగా పాలసీలు పెట్టి లేనిపోయిన సమస్యలు తేవద్దండి.